సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో పర్యటించారు. ముందుగా పంచముఖ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన అనంతరం కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. సమయపాలన పాటించిన ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి తర్వాత పసల్వాడి శివారులో చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. సంగారెడ్డిలో శ్రీ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ పనులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. 32 ఫీట్ల ఎత్తులో చేపడుతున్న ఆలయ నిర్మాణం నల్లబెల్లం, ఆవుపేడ, మట్టితో నిర్మిస్తున్నట్లు చెప్పారు. పురాతన నిర్మాణాలు మాదిరి ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన శ్రీ మహేశ్వర సిద్ధాంతి పర్యవేక్షణలో జరుగుతున్న ఆలయం వచ్చే 2 సంవత్సరాలలో పూర్తవుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ పుణ్యభూమిలో స్వామివారిని దర్శించుకునే వారి కోరికలు త్వరలోనే నెరవేరుతాయని, మహాశివరాత్రిని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తులాభారం వేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన ఆయన జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సౌభాగ్యాలతో విరజిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్న కలెక్టర్ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రమైన ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఉదయం 8:30 ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అదేవిధంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య బోధన విధానం ఎలా ఉందో తెలుసుకోవడానికి అక్కడే నిలబడి ఉపాధ్యాయులు బోధించే విధానం గమనించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పూర్తి ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యార్థులకు సహకరించాలన్నారు. సబ్జెక్టుల వారీగా పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధించాలని, ప్రతి ఉపాధ్యాయుడు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ఈసారి 10వ తరగతిలో ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా పూర్తి బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నారు. 100కి 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. తర్వాత ఫసల్వాడి శివారులో నిర్మాణం జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. అయితే ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తున్న ఇసుక నాసిరకం కావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అన్ని హంగులతో అన్ని తక్కువ సమయంలో పూర్తి చేసి అందించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ సంగారెడ్డి హనుమంతరావు. ఈరోజు మన సంగారెడ్డి శివార్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణానికి దారితీసినటువంటి పంచముఖ శివాలయం శ్రీచక్రాకారంలో దాదాపు భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ఆకృతితో, నిర్మాణం కూడా తనదైన శైలిలో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు వారు మరియు వారి గణం, మరి అదేవిధంగా మన రెవెన్యూ విభాగంలో పనిచేసినటువంటి తహసీల్దార్ గారి టైరైన సుజనమ్మ గారి యొక్క వారి యొక్క స్థలంలో ఈ యొక్క పుణ్యకార్యం జరుగుతుంది. మహేశ్వర సిద్ధాంతి గారు దీనికి పూనుకోవడం అనేది దాదాపుగా ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. దాదాపు నిర్మాణ చరిత్రలోనే ఎప్పుడో కాకతీయులు చోళుల కాలంలో చూసాం ఈ విధమైనటువంటి బండరాళ్ళు శిలలతోటి కూడినటువంటి, అదేవిధంగా ఎక్కడ కూడా సిమెంట్ వాడకుండా కేవలం ఈ నల్లబెల్లం మరియు అదేవిధంగా డంగు సున్నం మనం చూసాం. గత కాలంలో అంతా కూడా నిర్మాణాలన్నీ కూడా డంగు సున్నంతో ఉంటాయి. కేవలం మేపు కూడా మనం కొట్టలేనటువంటి గట్టి నిర్మాణాలు ఆ కాలంలో ఉన్నాయి. అటువంటి నిర్మాణాలకే మళ్ళీ ఇక్కడ చేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆకృతి కూడా మనం గమనిస్తే ఎక్కడా లేనటువంటి ఆకృతి ఇక్కడ ఉంది. మనకి ఆలయంలో కూడా అన్ని గుప్తులు చోళులు కాకతీయుల యొక్క నిర్మాణాలన్నీ కూడా కలబోసి మన తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఇక్కడ కనపడుతుంది.